అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే ఇస్లాంలో అనాథ లేదా యతీమ్ వీరికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. సృష్టికర్త అయినటువంటి అల్లా దేవుడు కొంతమందికి సంతానాన్ని ఇస్తాడు, కొంతమందిని ఆ సంతానానికి తీసేసుకుంటాడు, కొంతమందికి తల్లిదండ్రులను ఇస్తాడు, కొంతమందిని ఆ తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు ఒకళ్ళని కానీ తీసేసుకుంటాడు. మరి ఇటువంటి ప్రక్రియలో ఏదైతే ఉందో వీటిల్లో యతీమ్ లేదా అనాథ అనేటటువంటి వారు ఉంటారు. అంటే ప్రపంచంలో గొప్ప సహాయం దాన ధర్మం యతీమ్ని ఆదుకోవటం, అనాథకు సహాయం చేయటం. దీని గురించి ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి. యతీమ్ అంటే తండ్రి లేని బిడ్డ, అనాథ అంటే తల్లి తండ్రి లేనివారు ఇద్దరు అన్నమాట, ఇద్దరు లేనివారు. ఉదాహరణకి ఒక యతీమ్ లేదా అనాథ ఎవరైనా సరే వారి యొక్క మనం దాన ధర్మాలు చేయడానికి లేదా వారికి సహాయం చేయడానికి మనకి దగ్గర ఏది లేకపోతే వారి యొక్క తల మీద లేదా వెంట్రుకల మీద ఇలా చేయి పెట్టి ఇలా నిమిరినా కూడా దానికి కూడా చాలా పుణ్యాలు వస్తాయని అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి అనాథలను అసహించుకోవద్దు అని, వారిని పరువు తీయొద్దని, వారి ఆస్తిపాస్తులు కాజేయవద్దు అని, వారిని నష్టపరచవద్దు అని, వారిని బాధ పెట్టవద్దు అని, వారిని అవమానించొద్దని ఇలాంటి అనేక వాక్యాలు ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇంకా వీలైతే వారిని ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. దైవం వారిని ఆదుకోవటం, వారికి సహాయం చేయటం, వారికి హెల్ప్ చేయటం, వారిని చదివిపించటం, వారికి కూడు గుడ్డ ఇల్లు మరియు వారికి పెండ్లి చేయటం, వారికి జాబ్ పెట్టేయటం, వారికి ఉపాధిని కల్పించడం, వారికి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా దైవ ఆరాధనలో భాగాలే అని చెప్పడం జరుగుతుంది. వారికి సహాయం చేసినా కూడా దేవుడి యొక్క మాటను ఆజ్ఞను పాటించటం ఇది కూడా దేవుణ్ణి ఆరాధించినట్టే అని చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే నమాజు చేస్తామో, ఉపవాసాలు ఉంటామో, సదకా ఖైరాతులు జకాతులు హజ్జుమ్రాలు చేస్తామో, ఖురాన్ చదువుతామో, మరి ఇవన్నీ ఆరాధనలో ఎలాగైతే భాగాలో అలానే అల్లా యొక్క ఆజ్ఞని పాటిస్తూ అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి అల్లాని మెప్పించడం కోసం ఇక్కడున్నటువంటి యతీములకి అనాథలకి సహాయం చేయడం, దాన ధర్మాలు చేయటం, వారిని చూసుకోవడం, వారిని రక్షించడం, వారిని పోషించడం ఇది కూడా దైవ ఆరాధనలో భాగమే అని, దీని ద్వారా పాపాలు క్షమించబడతాయని, పుణ్యాలు పెరుగుతాయని, నరకం నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని, స్వర్గంలో ఒక మంచి స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయని దీని గురించి ప్రత్యేకంగా ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి అనాథల పట్ల ప్రేమ, కరుణ, దయ, జాలి, సహాయం, చేయూత అనేవి వీరిపై చూపిస్తే గనక అల్లా సుబ్హాన తఆలా సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హాన తఆలా ఇవన్నీ మనపైన కూడా కురిపిస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల నీ మార్గంలో ఖర్చు చేసే వారికి ఇహలోకంలో పరలోకంలో కూడా వారికి శుభాలను ప్రసాదించండి, వల్ల మాకు కూడా అటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి, వల్ల ఆమీన్. ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో, ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో, ఎవరైతే తల్లి తండ్రి పిల్లల్ని కూడా కోల్పోయినటువంటి వారు ఉన్నారో అలా అటువంటి వారి అందరికీ వారి యొక్క మనస్సు కుద్దుట పడే విధంగా మీ యొక్క సహాయ సహకారాలను వారికి అందించడం వల్ల, అటువంటి వారికి స్వర్గభాగ్యాలను ప్రసాదించడం వల్ల, ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా వాళ్ళని రక్షించడం వల్ల, మమ్మ సుస్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మీరు మాకు అందజేసినటువంటి ఖురాన్ మర్యాదలు మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.